పరిశుద్ధాత్మములో అందరికి వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినాల మనం ధ్యానించబోయే అంశము మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 17వ వచనము. మీ పరిశుద్ధ గ్రంథం తెరిచి అందరు చూడవలసిన కోరుచున్నాను. మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు. మరొకసారి, మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు. యేసు ప్రభు రాకడకు ముంగుర్తులుగా తన శిష్యులకు చేసిన బోధన అండి. కడవర దినాల్లో ఏ రీతిగా ఉంటుందో, ఎటువంటి శ్రమల గుండా మీరు సాగిపోతారో అన్న వాక్యాన్ని తన శిష్యులకు ఆయన బయలుపరిచాడు. చాలా మంది అబద్ధ ప్రవక్తలు వస్తారని, కరువులు వస్తాయని, యుద్ధాలు కలుగుతాయని, ఒకరినొకరు అప్పగించుకుంటారని, ద్వేషింపడతారని, వాక్య కరువు ఏర్పడుతుందని, ఇవన్నీ కూడా ఈ 24వ అధ్యాయంలో మనం చూడగలమండి. ఇప్పుడు చదవబడిన లేఖన భాగము దానియేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని దానియేలు గ్రంథకర్త 9వ అధ్యాయంలో రాయబడిన ప్రవచనాన్ని యేసుప్రభు మరొకసారి అది జ్ఞాపకం చేస్తారని మనం చూస్తున్నాం. ఈ కాంటెక్స్ట్ సెపరేట్ యొక్క కాంటెక్స్ట్ వ్యతిరేకం అంటే వేరు, కానీ దీని నుండి కొన్ని అంశాలు మనము ఈ దినాన్ని ధ్యానించకపోతున్నాం. మిద్దె మీద ఉండేవాడు మిద్దె అనుభవము ఆధ్యాత్మిక స్థితిలో ఎదిగిన వానికి సూచన అండి. మిద్దె దిగువాడు అంటే ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన వారితో సమానం. ఈ దినాల యొక్క వాక్య భాగం ద్వారాగా మనం ఏ స్టేజ్ లో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఎవరికి వారిగా మనము సరి చేసుకుందాం. ఈ మిద్దె అనుభవం రావాలంటే ఈ దినాన్ని మేము ధ్యానించే అంశాలు 4 అంశాలు. ఈ 4 అంశాల్లో ఎవరైతే ఉంటారో వారు మిద్దె మీద ఉండేవారితో సమానులండి, ఆధ్యాత్మికంగా స్థిరపడిన వారితో సమానులు. ఆధ్యాత్మికంగా స్థిరపడిన వాడు ఎక్కడున్నా సరే వారి యొక్క జీవితాలు, వారి యొక్క పనులు, వారి యొక్క వృత్తులు కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వారు ఏ స్థితిలో ఉన్నా సరే ఉన్నతమైన స్థాయిలో ఉంటారండి. ఇదైనా దేవుని యొక్క వాక్యం ద్వారాగా మనందరితో దేవుని మాట్లాడే అంశము, నీ నా అనుభవాలు నిద్ర మీద ఉండే అనుభవాలుగా మార్చాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఈ భయంకరమైన దినాల్లో, ఈ భయంకరమైన కష్టంలో సాగుతున్న మనము యేసు ప్రభు సూచించిన సూచనలు రాకడకు ముంగుర్తులుగా ఆయన బయలుపరిచిన సత్యము, అటువంటి యొక్క కష్టం గుండా సాగుతున్న మన యొక్క జీవితాల్లో కూడా ఏదైనా దేవుడు కోరేది ఏమనగా, నీ యొక్క అనుభవంలో ఎప్పుడు పైవాడు ఉండాలి కానీ కింద వాడు ఉండకూడదు. క్రీస్తుతో లేపడిన వారైతే పైన వాటిని వెతుకుదని చెప్పి అపొస్తలైన పౌలు కొలొస్సీ సంఘానికి మాట్లాడుచున్నాడండి. ఈ దినాన మనందరం కూడా మనం ఏ స్టేజ్ లో ఉన్నామో ఆ స్టేజ్ నుండి పై స్టేజ్కి మనం వెళ్ళాలి. ఆ అనుభవంలోకి వెళ్ళినప్పుడే మన జీవితాలకు ఒక పరమార్థం అంటూ దాగి ఉంటుందండి. ఈ యొక్క అనుభవంలోకి రావాలంటే మొట్టమొదటి స్టెప్ మన జీవితంలో ప్రార్థనలో ఎదుగుదల ఉండాలండి. అంటే దేవుడు కోరేది ప్రార్థన 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రభావంతో కూడిన ప్రార్థన, 2 ప్రభావం లేని యొక్క ప్రార్థన. ప్రభావం రావాలి అంటే ప్రార్థనలో అధికమైన సమయము దేవునితో మనము వెచ్చించాలి.
ఈ ప్రభావంతో కూడిన ప్రార్థనలు ఎప్పుడైతే మనం సాగిపోతామో ఈ ప్రభావంతో కూడిన ప్రార్థన మన చేతిలో వచ్చినప్పుడు మనము మనముగా ప్రార్థన చేయము కానీ దేవుని ఆత్మతో కలిసి మనం ప్రార్థన చేస్తాం అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు ఆత్మ తానే ఉచ్చరించిన మూలుగులతో మన పక్షాన్ని విజ్ఞాపన చేయను రోమీ రాష్ట్ర పత్రిక 8:26 వచనంలో ఇదేనా దేవుడు కోరే ప్రార్థన ఏంటంటే నీ నోటి మాటలు కాదండి ఆయన నీలో ఉండి ప్రార్థించే ప్రార్థన దేవుడు కోరుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తూ మనలో ఉండే ఆ ప్రార్థన దేవుడు కోరుతున్నాడు ఆ ప్రార్థన రావాలంటే మనకు మనగా దేవుని యొక్క సందర్భం సమర్పించుకోవాలి దేవుని యొక్క సందర్భం మనం మనకు అప్పగించుకోవాలి ఆయన నా ప్రార్థన తీసివేయి ఆయన నీ ప్రార్థన నాలో ఉండి నువ్వు ప్రార్థన చేయను ఆయన ఆ ప్రార్థనలో శక్తి ఉంటుంది ఆ ప్రార్థనలో బలం ఉంటుందండి ప్రార్థన అనగా ప్రా అంటే ప్రప్రదంగా అర్థం అంటే వేడుకోవడం అంటే దేవునికి మొట్టమొదటిసారిగా నువ్వు వేడుకోవడం మన యొక్క దినాన్ని మనము ఆయనతో మనం ప్రారంభించాలండి ఉదయం లేవగానే దేవుని విషయకుండా మన కుటుంబస్తులు ఎవరు కూడా మనం కలవకుండా ఉంటే మంచిది దేవుడు కోరేది మొదటి యొక్క ప్రియారిటీ మొదటి స్థానాన్ని కోరుచున్నాడండి దేవుడు నీకు 24 గంటలు నేను కాపాడి సురక్షితమైన జీవితాన్నిచ్చి నీ కుటుంబాన్ని సంరక్షించి నీ దినాన్ని నువ్వు దేవునితో ప్రారంభిస్తే ఆ దినవంతి నీకు శాంతి సమాధానము లభిస్తుందండి ఇది నా దేవుడు కోరే ప్రార్థన ఏ ప్రార్థన అంటే నీ ప్రార్థనలో శక్తి ఉండాలి నీ ప్రార్థనలో బలం ఉండాలి నేను చాలాసార్లు చెప్తుంటాను అధికమైన ప్రార్థన అధికమైన శక్తిని ఇస్తుంది తక్కువ ప్రార్థన తక్కువ శక్తిని ఇస్తుంది అసలు ప్రార్థన చేయలేని వాడు శక్తిహీనుడు 118 కీర్తన రాస్తాడు నేను పడినట్లు నీవు నన్ను త్రోసితివి యెహోవా నాకు సహాయం చేశాడు త్రోసింది ఎవరు ఇది నన్ను త్రోసింది ఎవరని మనం పరీక్షించుకుంటే నువ్వు శక్తిహీనత కలిగి ఉంటే నువ్వు బలం లేని వాడు ఉంటే నీ ప్రార్థనలో ఒక సరైన పట్టు లేకపోతే చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న బాధలు చిన్న చిన్న వ్యాధులు వచ్చినప్పుడు నువ్వు అలజడిపోతావండి తల్లడిల్లిపోతావు ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది నా జీవితం ఏంటి ఎలాగైపోయింది ఎంతో చక్కగా ఉండే నా కుటుంబం ఏంటి ఎలా అయిపోయింది ఇది నా ప్రార్థనలేమి పాపం అని చెప్పి పరిశుద్ధ దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుచున్నాడు సమయంలో రాస్తాడు నీ నిమిత్తమే ప్రార్థన చేయటం మానిటి వలన యెహోవాకు నేను విరోధం అవుతాను ఇది నా మన ప్రార్థన లేకుండా మన దినాలు గడిపేస్తున్నామండి ప్రార్థన జీవితంలో ఏదో రెండో ముఖస్తుతి మాటలు మాట్లాడి మనం లేచి వెళ్ళిపోతున్నాం దేవుడు కోరిది ప్రభావంతో కూడిన ప్రార్థన దేవుడు కోరిది శక్తితో కూడిన ప్రార్థన ఆయన కోరిది దేవుడి యొక్క సముఖాన్ని మోకరించి నువ్వు ప్రార్థన దేవుడు కోరుతున్నాడని అందుకే మోషే దేవుడు చెప్తాడు నిర్గమకాండం 34వ అధ్యాయము ఒకసారి చూడండి నిర్గమకాండము 34వ అధ్యాయము 2వ వచనం ఉదయమున నువ్వు సిద్ధపడి ఉదయమునకు నువ్వు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను ఉదయ కాలమున నువ్వు సిద్ధపడి దేవుని యొక్క సన్నిధిలో మోకరిస్తే అది ఎంతో ఆశీర్వాదం అండి భక్తుల యొక్క జీవితాలు మనం గమనించినప్పుడు వారు ప్రాతకాలంలో 4 గంటలకు లేచి ప్రార్థించిన వారు 2 గంటలు ఇచ్చి ప్రార్థించిన 3 గంటలు ఇచ్చి ప్రార్థించిన వారు భక్తులు వారి జీవితంలో కార్యాలు చేయడానికి దేవుని యొక్క సందులో ప్రార్థనతో వారి జీవితాన్ని కట్టుకున్నారండి యేసయ్య నేర్పిన మాదిరి ఏమనగా మీ యొక్క జీవితము ఉన్నతమైన స్థాయిలో రావాలంటే మిథ్య అనుభవంలోకి మనం రావాలంటే మన జీవితము పై స్థాయిలకు రావాలంటే ప్రార్థనలో మనకి ఎదుగుదల అవసరం అండి ఈరోజు నువ్వు పావుగోలు చేస్తున్నావా రేపు 20 నిమిషాలు చేయి నెక్స్ట్ రోజు 25 నిమిషాలు అలాగ ప్రార్థన మనం పెంచుకుంటూ వెళ్తే దేవునితో మనకు సహవాసం ఏర్పడుతుంది దేవునితో మనకు అన్యోన్యత ఏర్పడుతుంది దేవునితో మన కనెక్షన్ కలపబడుతుంది తద్వారా ఆశీర్వాదం మన జీవితంలో చెడగలండి నేటి దినాల్లో ప్రార్థన లేకుండా జీవిస్తున్నామో ఈ యొక్క భయంకరమైన దినాల్లో ఈ ఆఖరి యొక్క కడవ దినాల్లో ప్రార్థన లేకపోతే మనం పడిపోవడం ఖాయమండి సంఘములో ఎన్నకొడే ప్రార్థనా మందిరము ప్రార్థనకు ముంగుర్తిగా ఉండాలని కోరుచున్నా దేవునితో సమైక్యత కలిగి ఉండాలని కోరుచున్నా
దేవునితో తో అన్యోన్యత కలిగి మన యొక్క కుటుంబాల నిమిత్తము, దేశం నిమిత్తము, గ్రామం నిమిత్తం, ప్రజల నిమిత్తము, నాయకుల నిమిత్తము ప్రార్థించే వారుగా ఉండాలని కోరుచున్నానండి. ఇది నా దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నారు. నువ్వు ప్రార్థన చేయట ద్వారా దేవుని యొక్క అగ్ని నిల దిగి వస్తుందండి. తెలుసా మీకు, ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను ఆవరిస్తాడు. తద్వారా నీ యొక్క జీవితం నువ్వు అగ్నిగా మారుతావు. అగ్నిని ఏది సమీపించలేదండి. మంట సమీపానికి ఏగలు రావు. మంట ఉంటే దయ్యాలు ఇంటికి రావు. మంట ఉంటే ఆధ్యాత్మం పై వాళ్ళు ఉంటాయి కాబట్టి దయ్యపు శక్తులు నేను తాకలేవండి. ప్రార్థన శక్తి ఉందండి. ప్రార్థన నిర్లక్ష్యం చేసిన వారు తన ఆధ్యాత్మిక స్థితిలో దిగజారిపోయిన వారితో సమానం. ప్రార్థన చేయకపోతే నువ్వు ఆధ్యాత్మిక దిగజారిపోతున్నావు అని అర్థం అండి. నువ్వు పడిపోతున్నావు అని అర్థం. ఇదేనా, మిద్దె మీద ఉండేవాడు ఎప్పుడు కూడా ప్రార్థన అనుభవం కలిగిన వాడుగా ఉంటాడు, పై వాడుగా ఉంటాడండి. ఈరోజు ఆ స్థాయికి రావడానికి మొట్టమొదటి పెట్టే ప్రార్థన జీవితం. హన్న యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు హన్న దేవుని యొక్క సమకనుకు వచ్చినప్పుడు తక్కువ ప్రార్థన అండి. బహు దుఃఖాక్రాంతులలో దేవుని యొక్క సందికి వచ్చి దేవుని యొక్క సందర్భాన్ని, నీ సేవకులను నా కలిగి ఉన్న కష్టాన్ని చూడు, నీ సేవకులను నన్ను మరొక జ్ఞాపకం చేసుకో, నీ సేవకులను నాకు మనశ్శాంతం దయచేయి. అక్కడ మూడే మూడు మాటలండి. అక్కడ ప్రతి చోట నీ సేవకురాలు, మీ సేవకురాలు, మీ సేవకురాలు సంభవిస్తుంది. ప్రార్థన ఒక శక్తి కలిగిన ప్రార్థన చేసింది కాబట్టి అన్న ఆ ప్రార్థనలో సమయాలు కన్నదండి. గర్భము దాల్చక మునిపే దేవుని యొక్క సముఖాన్ని మోకరించి ప్రార్థించిన గొప్ప తల్లి హన్న. ప్రార్థనలో శక్తి కలిగిన ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు ప్రార్థనాపరుడైన సమయాన్ని దేవుడు ఇచ్చాడండి. ఈరోజు ప్రార్థనలో ఉన్న శక్తిని వెలిగితే ఈ దినం నుంచి నువ్వు ప్రార్థన చేయగలవు. దేవుడు నేను కోరేది మిద్దె మీద ఉండాలని కోరుచున్నాడండి. కింద స్థాయిలో ఉండాలని కోరట్లేదు. నువ్వు ఆధ్యాత్మిక పై మెత్తుగా ఉండాలని కోరుచున్నాడు. అందుకు దేవుని యొక్క వాక్య యేసయ్య చెప్పిన మాట, మిద్దె మీద ఉన్నవారు కింద దిగకూడదు. నీ ప్రార్థన అనుభవంలో నువ్వు ఒక స్థాయిలో ఉంటే దానికన్నా నువ్వు కిందకి దిగజారిపోకూడదండి. నువ్వు పై వరగా ఉండాలి, ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అందుకే యేసుకే నువ్వు దేవుడు నడిపిస్తుంటే 47వ అధ్యాయం, యేసుకి 47వ అధ్యాయంలో నీళ్లు చెలమండలపు లోతు, నీళ్లు మోకాళ్ళ లోతు, నీళ్లు మొలలోతు, నీళ్లు మునగలేనంత లోతు వచ్చిన రాయి నది గుండా సాగుతున్నప్పుడు, చీలమండలపు లోతు వచ్చినప్పుడు నీ లోతు చాలు నాకని చెప్పి ఏసుకలు అనుకున్నాడండి. దేవుడు అంటున్నాడు ఏసుకల యొక్క లోతు సరిపోతే ఇంకా నడు. ప్రార్థన చేస్తూ చేస్తూ ఉంటే యేసు యొక్క జీవం నేను వస్తుంది, ఆయన శక్తితో నేను నువ్వు నింపడతావు. అప్పుడు నీ యొక్క మాట ఒక ప్రభావంతోపూర్ణ మాటగా మార్చబడుతుందండి. దేవుడి యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు మోషే తన చేతులు పైకెత్తినప్పుడు దేవుడు కార్యాలు చేశాడంటే దాని అర్థం ఏంటండి? దేవుడి మోషే తన చేతులు పైకెత్తినప్పుడు దేవుని చేతితో మోషే చేతులు తాకాడండి. మోషే చేతులు పైకెత్తమంటే నేను సరెండర్ అయిపోతున్నాను ఆయన, నా శక్తి కాదు, నా బలం కాదు, మీ శక్తితో నన్ను నింపు, మీ బలంతో నన్ను నింపు. ఇది నేను భయంకరమైన దినం అంటున్న నీవు, భయంకర దినం అంటున్న మనము జీవం గల దేవుడు కోరేది అయ్యా ప్రార్థన పనులుగా మీరు ఉంటే మీకున్న ప్రతి సమస్యను కూడా మీరు జయించగలరు. ప్రార్థన ఉన్న శక్తి అది ఎరగండమ్మా. ప్రార్థన ఒక ఇంట్లో కొదువైపోతుందేమో, జాగ్రత్త సుమా, సాతాను మనం పట్టుకుంటాడండి. ప్రార్థన లేకపోతే మన జీవితాలు శూన్యమైపోతాయి. ప్రార్థన లేకపోతే మన కుటుంబాలు మనకు తెలియకుండానే మరి పడిపోతామండి. దేవుని యొక్క ఆత్మ మన నుండి దూరం అయిపోతుంది. ఆత్మ వచ్చినప్పుడు బలంగా వస్తుంది, ఆత్మ పోతున్నప్పుడు తెలియనే తెలియదండి. దేవుని యొక్క ఆత్మ మనం విడిచిపోతున్నా మనం గ్రహించలేం, అది మనకు తెలియకుండా పోతుందండి. అప్పుడు ప్రభువు నువ్వు నన్ను విడిచిపోయావా, అయ్యా నన్ను వదిలేస్తావని చెప్పి మన లబ్బుదిబ్బమని ఏడ్చినా సరే దేవుని యొక్క వాక్యంద మాట్లాడుచున్నాడు. నువ్వు జీవం గల వాడుగా ఉండాలంటే ఆయన ఆత్మ నీ దగ్గరకు వచ్చి ఇంకా నువ్వు బలం ఎదగడానికి మనం ప్రయత్నించాలండి. ఇది మొట్టమొదటి యొక్క మెట్టు. మిద్ది మీద ఉండడానికి, మిద్ది అనుభవంలోకి రావడానికి నీ ప్రార్థనలో ప్రభావంతో కూడిన ప్రార్థన చేయాలండి. శక్తితో కూడిన ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మనకు దేవుడు మన యొక్క భాష తీరు ఎలాగుందో దేవుడు చూడండి, మనకు పాండిత్యం ఉందో లేదో దేవుడు చూడడు, మన ప్రార్థనలో మంచి మంచి చక్కని చక్కని యొక్క పదాలను దేవుడు చూడడు. దేవుడు చూసేది హృదయ శుద్ధిని కోరుతాడండి. నీ హృదయం పవిత్రంగా ఉండి నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు స్వీకరిస్తాడు. పలిసేడు వచ్చారు సంకో ఇద్దరు భక్తి పనులే,
ఇద్దరు దేవుని కార్యానికి వచ్చారని పరిసయ్యులు ప్రార్థన చేస్తున్నారు, సుంకరి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు పరిసయ్యులు ప్రార్థన కొట్టివేశాడండి. లోకమైతే పరిసయ్యుల ప్రార్థనకు విలువ ఇచ్చింది, దేవుడైతే పరిసయ్యుల యొక్క ప్రార్థన కొట్టివేసింది. సుంకరి ప్రార్థనకు దేవుడు విలువ ఇచ్చాడు. కారణం ఏమనగా సుంకరి యథార్థ పరుడిగా ప్రార్థన చేశాడు, సుంకరి ప్రభావంతకుండా ప్రార్థన చేశాడు, సుంకరి దేవుని యొక్క సత్తాన్ని తను సాణపించుకున్నాడు. ప్రభా నేను పాపిండి ఆయన, ప్రభా నా యొక్క జీవితాన్ని మార్చేయ, రొమ్ము కొట్టుకొనిచ్చు దేవుని యొక్క సందులు ఏడ్చినట్టుగా మనం చూస్తున్నామండి. ఈరోజు ప్రార్థించే నీవు, దేవుని యొక్క సందు అడిగే నీవు, ఒకటి మనం గమనించాలి, మన ప్రార్థనలో శక్తి ఉందా బలం ఉందా అని మనం గమనించాలండి. నువ్వు ప్రార్థన చేసిన నీకు తెలిసిపోతుంది ఆ ప్రార్థన ముఖస్తుతితో కూడిన ప్రార్థన, లేక దేవుడి మెచ్చే ప్రార్థన, దేవుడి యొక్క సన్నిధి వచ్చిన ప్రార్థన, అది మనకు తెలిసిపోతుందండి. దేవుని యొక్క సంగమా, దేవుడు మన నుండి ఆశించేది ప్రభావంతో కూడిన ప్రార్థన చేయి. దేవుని యొక్క శక్తితో నువ్వు ఆవరించబడు. ఇది మొదటి ఏమిటండి. రెండో యొక్క మాట మనం చూసుకుందాం. విద్య మీద అనుభవం రావాలంటే రెండో యొక్క మాటగా కీర్తన భాగము 29వ కీర్తన 7వ వచనం అండి. దానికి మీ యొక్క గ్రంథాలను మీ పరిశోధన తెలిసి చూడాల్సిన 29వ కీర్తన 7వ వచనం. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపచేయుచున్నది. మొట్టమొదటిసారిగా దేవునితో మాట్లాడే అనుభవం అనుకుండాలి. రెండవదిగా దేవుని యొక్క స్వరం వినుట ద్వారా అగ్ని నీలోకి వస్తుందండి. దేవుడి యొక్క స్వరం వినుట ద్వారా అగ్ని మనలోకి వస్తుంది. వినుట ఆరోగ్యకరము. పరిశుద్ధ గ్రంథంలో 4 ఆశీర్వాదాలు రాస్తున్నాడండి. వినుట ధన్యకరము, వినుట ఆరోగ్యకరము, వినుట ద్వారా జీవం వస్తుంది, వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం రాయబడినాయి. వినికిరితనము దేవుని యొక్క ఆశ్రయాలు రావడానికి దేవుడు మన నుండి ఆ వినికిని కోరుతున్నాడండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం కీర్తన రాస్తున్నాడు. దేవుని యొక్క స్వరాన్ని విండో ప్రారంభించిన నాటి నుండి నీలోనికి అగ్ని వస్తుంది. మిథ్య అనుభవంలోనికి రావాలంటే యెహోవా స్వరం వినే అనుభవంలోనికి రావాలండి. ఇది రెండో అనుభవం. మొదటి అనుభవంలో ప్రార్థన అనుభవంలో మనకు కొనసాగాలి. ఆ ప్రార్థన అనుభవం ద్వారా మనము ఆధ్యాత్మికంగా స్థిరపడగలము, దేవుని యొక్క శక్తిని మనం పొందుకోగలము, మన యొక్క జీవితంలో దేవుని యొక్క సంపూర్ణమైన దీవెనతో మనం నింపబడగలము. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం మనం చూసినప్పుడు ఈ యొక్క మిథ్య అనుభవం రావాలంటే యెహోవా స్వరం వినడం మనం ప్రారంభించాలి. దేవుని యొక్క స్వరం ఎలాగ వింటామండి? వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని గ్రహించాలి, ఆ మాటలు మనం గ్రహించాలి. దేవుని యొక్క స్వరం మనలోకి వస్తే, ఆయన మాట మన యొక్క హృదయంలోకి వస్తే, అది మంట వలె పనిచేయాలండి, అగ్ని వలె పనిచేయాలి. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మానవునికి అన్ని వినడానికి సమయం ఉంటుందండి, కానీ వాక్యం వినడానికి సమయం ఉండదు. దేవుని యొక్క సన్నిధిలో మనం గమనిస్తున్న మనము ఈ లోక వార్తలు వినడానికి మనకు సమయం ఉంటుంది. లోకంలో ఉన్న ప్రతి ఒక్క కహానీలు, ప్రతి కథలు వినడానికి సమయం ఉంటుంది. కానీ వాక్యమైన దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు వాక్యాన్ని విన్న సాతాను ఎన్నెన్నో ఆలోచనలు రప్పిస్తుంటాడండి. వాక్యం వినకుండా నిన్ను నీ ఆలోచనలు ఆయన తీసివేస్తుంటాడు. నీ ఆలోచనలు దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యానికి ప్రియారిటీ ఇవ్వాలండి. వినకపోతే దేవుని యొక్క కార్యం మన జీవితంలో చూడలేము. వినటం వలన విశ్వాసం వస్తుంది, అది క్రీస్తు మాట వలన వస్తుంది. నీవు మిథ్య అనుభవానికి రావాలంటే వాక్యం వినే అనుభవానికి రావాలి. వాక్యానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, వాక్యానికి ఎక్కువ స్థానం ఇవ్వాలి. దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడుతుంటాడండి, ఏదో ఒక రూపంలో మాట్లాడుతుంటాడు. నువ్వు పని చేసుకున్నప్పుడు దేవుని యొక్క స్వరం వినబడుతుంటుంది. నువ్వు ఏది ప్రార్థించి ఏదైనా పనిలో ఉన్నప్పుడు, నిమగ్నం అయినప్పుడు ఆయన స్వరంతో నీతో మాట్లాడుతుంటాడు. ఆ యొక్క వాక్యమైన దేవుని మాట్లాడుతున్నప్పుడు ప్రభువా నేను వింటున్నాను, ఆయన నువ్వు నాకు సెలవి. భక్త అయిన సమయాలు గారు అంటాడు, ఏలి గారు పిలిచినప్పుడు ఏలి గారు దేవుని యొక్క స్వరము ఏలి గారు పిలిచేటప్పుడు పరిగెత్తుకుంటాడు, అయ్యా నువ్వు నన్ను పిలిచావా, నేను వింటున్నాను అయ్యా చదివి అంటాడండి. అక్కడ ఏలి అంటాడు, ఇది దేవుని యొక్క స్వరము, ఈసారి ప్రభువా నువ్వు సెలవిమ్ము, నేను వింటున్నాను చెప్పమంటాడండి. దేవుడు మాట్లాడుతుంటాడని కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటాడు.
ఆ మాటతో మన పెడచెవిన పెట్టుకుండా నాన్న నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు నాతో మాట్లాడు. ఇది నా దేవుడు మాట్లాడితే ఒకరు మనం గమనించాలి. యెహోవా స్వరం వినుట వల్ల నీలో అగ్ని వస్తుంది, మంట వస్తుందండి. ఆ అగ్ని రావడానికి మనం ప్రయత్నించాలండి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క బలము, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆయన ఆత్మ సంచరి మనలోకి వచ్చినప్పుడు మనం ఒక మంతగా మారగలం. మంతగా మారితే అనేకమైన శక్తుల కార్యాలను జీవితంలో చూడగలం. మండుతూ ఉంటేనే మన జీవితంలో మన కుటుంబానికి ఏ యొక్క దైవపు శక్తులు మనం ఆవరించమని, ఏ యొక్క క్షత్ర శక్తులు మనం ఆవరించు. ఇది నాన్న దేవుడి యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ స్నేహితుల మధ్య కానీ, నీ సంఘంలో కానీ, నీ వ్యక్తిగతంలో కానీ వాక్యమైన దేవుడు అగ్ని వలె మండుతూ పనిచేయాలని, ఆ మంత నీళ్ళకి రావాలని దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు. ఏలియా సువరుణ్ రాజైన ఆహాజు కౌరు పెడతాడు, ఆహాజ్య కౌరు పెడతాడు. ఎందుకంటే ఆహాజ్య దేవుని సంప్రదించకుండా వేరే దేవతలు సంప్రదిస్తే ఏలియా గారికి, ఏలియా గారు ఆహాజ్యతో వార్నింగ్ ఇస్తారండి. ఏ నీ దేశంలో దేవుడు ఉన్నాడని మర్చిపోయావా? నువ్వు వేరే దేవతలకు నువ్వు లొక్కుతున్నావు, వేరే దేవతలను సంప్రదిస్తున్నావు, కనుక నీకు శ్రమ వస్తుంది, నీకు కష్టం వస్తుందని చెప్పినప్పుడు ఈ యొక్క ఆహాజ్య మనుషులు పంపిస్తాడండి. 50 మందిని, 50 మందిని అప్పగించి పంపిస్తాడు. ఆ అధికారి వచ్చి దైవజెండా నువ్వు దిగిరా అంటాడండి. దిగిరమంటాడు. అక్కడ ఏలీగా సంబంధించే ఉచ్చరణ మీరు గమనిస్తే, నేనే దైవజెండ అయితే ఆకాశం నుంచి అగ్ని కూర్చి మిమ్మల్ని కాల్చివేయనంటాడండి. ఇక్కడ ఏలీ గారి యొక్క సంబోధన మనం గమనించాలి. నేనే దైవజన్ అయితే ఆకాశం అగ్ని కురుస్తుంది. ఎందుకు ఆ మాట ఏలీ గారు ఉచ్చరించారండి? పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన 11:5 రాయబడింది, వారి నోట అగ్ని బయలుదేరి వారిని దహించును, సంహరించును అని చెప్పి రాయబడిందండి. ఆ వాక్యాన్ని బేస్ చేసుకుని ఏలీ అంటున్నాడు, నేనే దైవజన్ అయితే ఆకాశం నుంచి అగ్ని కురుస్తుంది. అంటే ఎప్పుడు యెహోవా స్వరం వినడం ప్రారంభిస్తావో నువ్వు అగ్నిగా మారుతావు. నీ మాట అగ్నిగా మారుతుంది, నువ్వు ఉచ్చరింప అగ్నిగా ఉంటుంది. నువ్వు పలికి దేవుడు తటస్సు అంటాడండి. నీ మాటలు దేవుడు శక్తి ఇస్తాడు, పవర్ ఇస్తాడు. ఇదేనా దేవుడి యొక్క వాక్యం? ఏలీ గారు అంటారండి, ఆకాశం 3.5 సంవత్సరాలు వర్షం కుడుకున్న కాకంటే వర్షం పడలేదు. అదే ఏలీయా 28 మాటలు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఆకాశం నుంచి అగ్ని కురుడు కాకంటే అగ్ని కురిసిందని. యెహోషువా సూర్యుడు అని వాగిపో అంటే సూర్యుడు ఆగిపోయింది. ఎక్కడ చూడండి అద్భుతాలు మనం చూడగలం. అంటే యెహోవా స్వరం విండో ప్రారంభించినటువంటి మీ నోట ఒక అగ్ని వంటి మాట దేవిస్తాడండి. నీ మాటలో ఒక శక్తి ఉంటుంది, నీ మాటలో ఒక బలం ఉంటుంది, నీ మాటలో ఒక ప్రభావం ఉంటుంది. నువ్వేది పలికినా సరే నా కుమారుడు నా కుమార్తె నాలో ఎదుగుతున్నారు కాబట్టి, నా శక్తిని ఆశ్రయిస్తున్నారు కాబట్టి వారి పలికింది నేను నెరవేరుస్తాను. ఆ జనాన చేసిన దేవుడు ఇదనగా అదే దేవుడు అండి, చేయగల సమర్థుడు. దేవుడు ఏమి మార్పు లేనివాడు. ఆ దినం ఉన్న దేవుడు ఈ దినాన్ని కూడా ఉన్నాడు. మన జీవితంలో మనం మారుతున్నా గాని దేవుడు మారట్లేదండి. ఆయన అల్పమేగా అన్ని వేళ ఒకే రీతి ఉండేవాడు అండి. ఆది అంతమేగా ఆయనే. కనుక దేవుని యొక్క వాక్యం దారిగా అక్కడ ఏలీగా చెప్పిన మాటను బట్టి ఆ అధికారి దెన్ 50 మంది కూడా కాల్చి వచ్చినా మనం చూస్తున్నాం. 2 అధికారి వచ్చాడు, ఆయనతో పాటు 50 మంది వచ్చారు, వారు కూడా కాల్చివేయబడారని. 3 అధికారి వచ్చి అక్కడ సంబోధన మనం గమనించాలి. దైవజనికి రెస్పెక్ట్ ఇచ్చాడు, ఏలీ గారికి రెస్పెక్ట్ ఇచ్చాడు, ఏలీ గారికి రెస్పెక్ట్ ఇచ్చాడు, గౌరవించాడు, సన్మానించాడు. అయ్యా నీ ఉగ్రత మాకు రానీకయ్యా. అప్పుడు ఏలీయా గారు దిగి వెళ్తున్నారండి. ఇదైనా మనం గమనించాలి. దేవుడు నీ మాటలో శక్తినిచ్చాడు తెలుసమ్మా, నీ మాటలో బలాన్నిచ్చాడు. నీ కుటుంబంలో కష్టం ఉందా, నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, నీ కుటుంబంలో వేగం ఉన్నాయా, నా యేసు నామమున తొడిగిపోను కాకంటే అవి తొడిగిస్తాను. ఎప్పుడంటే నీ ప్రార్థనలో ప్రభావం ఉన్నప్పుడు, నువ్వు దేవుని యొక్క స్వరం వినడం ప్రారంభించినప్పుడు. దేవుడు నీ మాటకు ఒక శక్తి ఇచ్చాడు కాబట్టి దాన్ని ఉచ్చరిస్తే దేవుని కుటుంబంలో అద్భుతాలు చేస్తారండి, మీ ఇంట్లో అద్భుతాలు చేస్తారు. ఇది మాట కదండి, ఇది వాస్తవం. ఇది మనం ఎరగట్లేదండి. మన శరీరంలో అనేకమైన గాయాలు పెట్టుకుంటున్నాం, మన శరీరంలో అనేకమైన సమస్యలు ఉంటున్నాయి, అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయి. వాటి చూస్తే మనం లఘోదీపాలు కృంగిపోతున్నామండి. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది,
ఆయన స్వరం వింటే ఇది నా దేవుని యొక్క వాక్యం కనగా దేవుడు నీ నోటిని శక్తినిచ్చాడు కాబట్టి అవి సంహరిస్తే అవి కాల్చి వేస్తాయండి. నీ మాటకున్న శక్తిని వెలిగితే, నీ వాక్కున్న శక్తిని వెలిగితే దేవుని యొక్క మాట ద్వారాగా నువ్వు క్రియ చూడగలవండి. అందుకే రాస్తాడు 23:29 రాస్తాడు, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదు అంటాడండి. 23:29 రాస్తున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా. అంటే ఎంత కఠినాత్మైనా సరే వాక్యమైన దేవుడు దాన్ని బదులు చేస్తాడండి. ఇది నా దేవుని యొక్క వాక్యం ద్వారాగా యెహో యిర్మీయా అంటున్నాడు, అయ్యా నేను మాట్లాడే మాటలో దేవుని యొక్క శక్తి ఉంది, దేవుని యొక్క బలం ఉంది అంటున్నాడండి. దేవుడి యొక్క స్వరం ఒకళ్ళు వినడం లేదేమో, అందుకే ఆయన అగ్ని నీలో నాలో రాలేకపోతుంది. యెహోవా స్వరం వింటే వలన నీకు అగ్ని వస్తుందని శక్తి మెరగాలండి. నువ్వు అనొచ్చు వారానికి ఒకసారి మేము ఆరాధనకి వెళ్తున్నామండి, ఆ శక్తి గల వాక్యం మాకు పని చేయట్లేదు, గత సంవత్సరానికి ఒకసారి, నెలకొకసారి కాదండి, ప్రతి నిత్యము నువ్వు దేవునితో అంటుగట్టి ఉండాలి. తీగ ద్రాక్ష వల్ల కలిసి ఉంటే తనంతగాను ఎలాగైతే ఫలింపదో నువ్వు వేరుగుండి ఫలించలేవు. నువ్వు దేవునితో అంటుగట్టి పడినప్పుడు, దేవునితో పెనవేసుకున్నప్పుడు అప్పుడు దేవుని యొక్క శక్తి నువ్వు పొందుకోగలవండి. వినకపోయేవా దేహోవసాలు వినకపోతే దాని అర్థం ఏమనగా ప్రభావం నీలో లేదని అర్థం. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తే, ఆయన స్వరం వినికృతనం నీకు లేకపోతే నువ్వులో వెలుగు లేదు, నీలో నూనె లేదు, నీలో శక్తి లేదు, నీలో స్వస్థత లేదు, నీలో ఏ జీవము లేనట్టు లెక్కండి. ఆయన స్వరం వింటేనే శక్తి వస్తుంది, ఆయన స్వరం వింటేనే అగ్నిగా నీ మాట పనిచేస్తుంది, ఆయన స్వరం వింటేనే నీలో జీవం వస్తుంది, ఆయన స్వరం వింటేనే నీలో ప్రేమ పుడుతుంది, ఆయన స్వరం వింటేనే అభిషేకం నీకు వస్తుంది, తద్వారా నూతనమైన కార్యాలు నీ జీవితంలో జరగలవండి. ఇదే వాక్యం నేను మాట్లాడుచున్నాడు. అదే భక్తులు అంటాడు, వినలేవా ప్రభు స్వరము, కనలేవా ప్రభు వరము, నీ హృదయము ప్రభుకిమో ప్రభు జీవము ఈ దగ్గర అంటాడండి. యేసుక్రీస్తు నేను పిలిచినప్పుడు, యేసయ్య నేను పిలిచినప్పుడు నీ హృదయం దేవునికి కేవకుండా, నీ మనసును దేవునికి కేవకుండా, ఆయన స్వరం వినకుండా ఏ శక్తి నువ్వు చూడలేవండి. సంఘము దేవుని యొక్క స్వరం వినే సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. యెహోవా స్వరం వినే సంఘం దేవుడు కావాలని కోరుచున్నాడని, దేవుని యొక్క మాట లక్ష్య పెట్టే సంఘం కావాలని కోరుతున్నాడు. ఆయన యొక్క సంఘానికి విలువ లేకపోతే, ఆయన మాటకు విలువ లేకపోతే ఆ సంఘము వ్యర్థమైన సంఘము, ఆ సంఘం ఆశీర్వాదమైన సంఘం అండి. వాక్యం దేవుడు మాట్లాడుచున్నాడు, నీలో ప్రభావం రావాలంటే, నీలో విద్యానుభవం రావాలంటే దేవుని యొక్క వాక్యం దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రభావంతో కూడిన ప్రార్థన నీకు ఉండాలి. రెండోదిగా యెహోవా స్వరం వినే తట్టు నీలో రావాలండి. ఇది రెండోది. మూడోది ఏమంటే, యిర్మీయా గ్రంథం 20:9 ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామును బట్టి ప్రకటింపను నేను అనుకుంటున్నా, అది నా హృదయముల అగ్ని వలె మండుచు, నా ఎముకల్లోనే మూయబడి ఉన్నట్టున్నది. నేను ఓచి యోచి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను, చెప్పక మానలేదు. ఇక్కడ యిర్మీ యొక్క వాక్యం ద్వారా మనం గమనిస్తే యెహోవా స్వరం వినటం వల్ల అగ్ని ఇంధనకు వస్తుంది ఒకటి, మూడోది ఏంటంటే ఆ అగ్ని ఉన్న వారికి భారం పెరుగుతుందండి, భారం పెరుగుతుంది. దేవుని యొక్క హృదయం నీలోకి వస్తుంది, దేవుని యొక్క మనసు నీలోకి వస్తుంది. ఆ యేసుక్రీస్తు మనసు నీకు వచ్చినప్పుడు నీలో భారం రావాలండి. నశించిపోయే ఆత్మల కోసం యేసు ఎలాగైతే తప్పించాడో, నశించిన గొర్రెను వెతికి రక్షించిన మనసుకు మన ఈ లోకానికి వచ్చాయని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా ఏదైతే యేసు మాట్లాడుచున్నాడో, ఆయన అగ్నిగా ఉంటే నీలో భారం వస్తుందండి. యిర్మీయా ప్రవక్త అన్నాడు, అయ్యా నేను ఆయన మాట చెప్పను అని అనుకున్నానయ్యా, ఆయన వాక్యం ప్రకటించను అనుకున్నాను, ఆయన మాట నేను చెప్పనే చెప్పను, నేను మామూలుగా ఉంటాను, అందరిలాగా ఉంటాను అని చెప్పి నేను అనుకుంటే నేను ఉండలేకపోతున్నాను, అది నన్ను తినేస్తుంది,
ఆ భారం తినేస్తుంది, నేను ఉండలేకపోతాను చెప్పి వాక్యమే వాక్యంతో మాట్లాడుతున్నాడని. ఆయన పేరు ఎత్తను అనుకుంటున్నా, అది నా హృదయంలో మంట పుట్టిస్తుంది, అగ్నివలి పనిచేస్తుంది, నేను ఓర్చి ఓర్చి చెప్పక మానలేదు అన్నాడని. నేను వాక్యం ఇదేం మాట్లాడుతున్నాడు, ఎర్మియా భారం ఎలా ఉందంటే అగ్నివలి మండుచు ఉందండి. ఈరోజు దేవుని యొక్క సంఘమా, మీరు బాధను కలిగి ఉన్నారా? ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో, ప్రపంచమంతా భయం దోల్చెత్తిన సమయంలో, భారం కలిగిన మనసుతో దేవుని కన్నీరు కట్టి ప్రార్థిస్తున్నారా? దేశం పాడైపోకున్నట్లు, ప్రాకారం దిట్టపరచుటకును, బట్టలు సందీవించుటకు తగిన పడవని నేను ఎంత విచారించి ఒక్కరైనా కనబడలేదు. భారం కలిగిన ఆత్మకు దేవుడు బాధ్యతను అప్పగిస్తాడండి. భారం కలిగిన హృదయంతో నువ్వు ప్రార్థిస్తే దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదం నీ జీవితంలో చూడగలవు. ఈరోజు భారం లేకుండా జీవిస్తున్నారండి, వారిపోతే నాకేంటి, ఆ కుటుంబానికి కరోనా వైరస్ వచ్చింది, నా కుటుంబం రాలేదు, ఆ కుటుంబము అందరితో కలిసి తిరుగుతుంది కాబట్టి వారికి కరోనా వైరస్ వారికి ప్రాప్తించింది. నేను సేఫ్ జోన్ లో ఉన్నాను, నేను సేఫ్ జోన్ లో ఉన్నా కాబట్టి నాకు ఏ యొక్క బాధ్యత లేదు. నేను సేఫ్ జోన్ ఉన్నా కానీ నేను ప్రార్థించకపోయినా పర్లేదు. ఇది నా అటువంటి మనసు ఉంటే నీలో భారం లేనట్టే లెక్కండి. దేవుని యొక్క మనసు ఎలాంటిదంటే భారంతో కూడిన మనసు. ఈరోజు నువ్వు మిద్ది మీద అనుగు రావాలంటే దేవుడు మూడో మనం చెప్తున్నాడు, నీలో దేవుడు భారం పెట్టాలండి. ఆ భారం నీకు రావాలి. ప్రయాసపడి భారం మోసుకుంటే సమస్యం లారా, నా యొక్క రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను. ఏసే అంటున్నాడండి, అయ్యా ఈ దినాన్ని భారం కలిగిన మనసు దేవుని యొక్క సంధికి వచ్చి నువ్వు ప్రార్థిస్తే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాడు, అప్పుడు నీ ప్రార్థన దేవుడు రెస్పాన్స్ ఇస్తాడండి, అప్పుడు నేను ఉన్నతమైన స్థాయి దేవుడు తీసుకెళ్తాడు. ఈరోజు అమ్మ చాలా మంది అంటుంటారండి, పాస్టర్ గారు నువ్వు చాలా భారంగా ఉన్నానండి, దేనికోసం నీ భారం అంటే కుటుంబంలో ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, కుటుంబంలో ఉన్న రోగాలు, కుటుంబంలో వారి కుమారులే కావచ్చు, కుమార్తెలే కావచ్చు, వారి గురించి ఉన్న తల్లిదండ్రులకున్న వేదన. ఇది నాన్న దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నా, ఒక కుమార్తె యొక్క జీవితం బాగోలేకపోతే భారం అండి, కుమారు యొక్క జీవితం బాగోలేకపోతే భారం. ఈరోజు వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు, నశించిపోయి ఆత్మ కోసం భారం కలిగి ప్రార్థించేనమ్మా, అది దేవుని యొక్క మనసు. ఈరోజు నువ్వు మిద్దె మీద ఉండాలని ఆశపడుతున్నావా? ఆ భారం గల మనసు నీకు రావాలండి. ఇర్మీ అంటాడు 9వ అధ్యాయంలో, ఇర్మీ గ్రంథం చూడండి, 9వ అధ్యాయము మొదటి వచ్చినము చూడండి ఒకసారి. ఆయన ప్రార్థన చేస్తాడు, ఎంత చక్కటి ప్రార్థన అంటే, నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లుగా, నా తల జగమయం గాను నా కన్ను కన్నీరు ఊతగాను ఉండింది కాక అంటాడు. నా చెల్లు హతమైన వారి గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లుగా, నా తల జలమయం గాను నా కన్ను కన్నీరు ఊతగాను ఉండింది కాక. ఈ వాక్యం నువ్వు అర్థం చేసుకుంటే ఎన్ని ఎంత భారంతో ఉన్నారో నీకు తెలుస్తుందండి. ఈరోజు సాతాను ఎవరిని గర్జించమని ఎదురుచని తెలుసా? భారం లేను అని కాదండి, మీరు అనుకోవచ్చేమో, అందరినీ సాతాను వెతకడు. ఎవరైతే భారభరితంగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే వేదంతో ప్రార్థన చేస్తారో, ఎవరైతే దుఃఖపడుతూ ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేశం కోసం కన్నీరు కలుస్తూ ప్రార్థన చేస్తారో, అటువంటి వారిని పట్టుకోవడం ఎదురుచున్నాడండి. నేను ప్రార్థన చేయకుండా నేను హ్యాపీగా ఉన్నట్లయితే సాతాను మనల్ని ఏం చేయడండి? వీరు కూడా నా పార్టీయే కాబట్టి వీరు నాకు అనవసరం, నా పార్టీ కాని వారిని పట్టుకుంటానని చెప్పి సాతాను వెతుకుతున్నాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యంతో మాట్లాడుతున్నాడు, గర్జించు సింహాదిరిగా సాతాను వేస్తున్నాడు, దేవుని యొక్క చిత్తం నెరవేర్చే జనాంగం కోసం వెతుకుతున్నాడండి. ఆయన చిత్తాన్ని నెరవేర్చే జనాంగంలో నీవు నేను ఉంటే ఎంతో మన జీవితానికి అర్థం ఉంది. ఈరోజు మిద్య అనుభవం రావాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చే అనుభవంలోకి రావాలి. భారం నీలో రావాలంటే భారం గల హృదయం నీలో రావాలి. భారం ఉన్నవాడు సరిగ్గా నిద్రపోడు, భారం ఉన్నవాడు మామూలుగా ఏ పనులు కూడా చేసినా సరే ఆ భారం తను తినేస్తుందండి. ఏదో కోల్పోయినట్టు ఎత్తుకుంటాడు, ఎక్కడో మూలం కూర్చుంటాడు. ఇది నా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క నశించిపోతున్న దేవుని యొక్క ప్రజలు, నశించిపోతున్న దేవుని యొక్క జనాంగం. నిన్న వార్త, భారతదేశంలో 50,000 మంది కరోనా వైరస్ గురైపోయినట్టుగా, పాజిటివ్ గురైనట్టు మనం చూస్తున్నామండి. ఒకే రోజు 50,000 మంది. మరి దేవుని యొక్క సంతానం ఉన్న మనము ఏ భారంతో ప్రార్థన చేస్తున్నామా? ఆలోచించండి ఒకసారి.
దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసా? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, జరిగించడానికి నిన్ను నా దేవుని ఏర్పాటు చేశాడు. నువ్వు ఉద్యోగస్తుడు కావచ్చు, నువ్వు వ్యాపారవేత్త కావచ్చు, నువ్వు లేక ఏపీ యొక్క చేతి పని చేసుకునే వాడు కావచ్చు, లేక నాలాంటి సేవకుడు కావచ్చు, నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేని జీవితాన్ని కలిగి ఉన్న అర్థం అండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాడు. ఇస్సాకు ఇస్కరియోతు యొద్ద పడిపోవడం కారణం మీరు తెలుసా? ఆయన చిత్తంలో లేడండి, అందుకే సత్యంలో దొరికిపోయాడు. ఆయన భారం లేని వాడు ఉన్నాడు కాబట్టి సత్యం దొరికిపోయాడు. సంసోను సత్యం లొంగిపోవడం కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని నేను జరిగించలేదండి. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నీకు నాకు దేవుడు ఆయుష్ని ఇచ్చి, నీకు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా కొంతకాలం ఉంచుతున్నానంటే ఆయన చిత్తాన్ని జరిగించడానికి దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నావు. ఇప్పుడైనా సరే నువ్వు మనస్పూర్వకంగా ఉపవాసం ఉండి కన్నీటి కాచుచు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి దేవుని నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు మామూలుగా ఉండేది కాదండి, నీ కుటుంబాన్ని నీ సంసారాన్ని నడిపించుకోవడానికి కాదు, ఆయన చిత్తాన్ని జరిగించే కుమార్తెగా కుమారుగా ఉండాలని కోరుచున్నాడండి. నీ యొక్క బిడ్డల నిమిత్తము మాత్రమే కాకుండా నీ గ్రామం నిమిత్తము, నీ సంఘం నిమిత్తము, నీ దేశం కోసము, నీ జనుల కోసము, నీ ప్రజల కోసము ప్రార్థించే తండ్రిగా తల్లి ఉండా కూర్చున్నాడని. ఇది నా దేవుని యొక్క వాక్యం ఉంటే ఆయన చిత్తం మనలో జరగలేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు బర్డెన్ లేదని అర్థం, భారం లేదని అర్థం అండి, భారం లేదని అర్థం. వాక్యం ఏదో మాట్లాడుతున్నావు, భారం లేకుండా దేవుని సందికి వస్తున్నావా? భారం లేకుండా నీ దినాన్ని ప్రారంభిస్తున్నావా? జాగస్సుమా, దేవుని యొక్క మిద్దె మీద అనుభవం లేనట్టు వారితో లెక్క, నీవు నేను పైన ఉన్న వారితో లేనట్టు లెక్క అండి. భారంతో ఉన్నవాడు పోరాడుతూనే ఉంటాడండి, భారంతో ఉన్నవాడు పోరాడుతూ కాంప్రమైజ్ అవ్వలేడు. భారం నేను తినేస్తుంది కాబట్టి నువ్వు లోకంతో కాంప్రమైజ్ అవ్వలేవు, లోకంతో నువ్వు రాజీ పడలేవు. లోకంతో రాజీ పడ్డావు అంటే నీలో సంథింగ్ ఇస్ లోకం అనేది ఎక్కడ ఉందండి? ఇదైనా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మాటలతో అంటున్నాడు, నువ్వు భారం కలిగి దేవుని సందర్భ ప్రార్థన చేయి. భక్తులైన యేసు ప్రేమించిన శిష్యులైన యోహాను అంటాడు, మీరు దుష్టిని జయించున్నారు. మీ దుష్టిని జయించడం దాని అర్థం ఏంటంటే దుష్టుడు ఎవరంటే సాతాను అండి. సాతాను జయించండి, మీ లోకాన్ని జయించున్నారు. లోకాన్ని జయించిన లోకంలో ఉన్న శరీరాస నేత్రాస జీవపునాభాన్ని మీరు జయించినారు అర్థం అండి. భక్తులైన యోహాను అంటాడండి, ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాడు. ఒకటి, మిద్య అనుభవంలోనికి రావాలంటే ప్రార్థన జీవితంలో నీకు ఎదుగుదల ఉండాలి, ప్రభావంతకుండా ప్రార్థన చేయాలి. రెండోది, మిద్య అనుభవంలోనికి రావాలంటే యెహోవా స్వరం వినటం వలన నీకు అగ్ని నిలువ రావాలి. మూడో అనుభవం, మిద్య అనుభవంలోనికి రావాలంటే అగ్నిగా ఉన్న వారికి భారం నిలువ రావాలి. నాలుగో అనుభవం, దేవుని యొక్క వాక్యం జకరి గ్రంథము మూడో అధ్యాయము, జకరి గ్రంథము మూడో అధ్యాయము చూడండమ్మా, రెండో వచనము, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కురివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. మూడో మాట మనం గమనించాలండి, అగ్నిలో నుండి తీసిన కురివి వలె ఉన్నాడు అంటే దేవుడు కోరేది ఏమంటే నువ్వు ఒక కొరివుగా మారిపోవాలండి, ఒక అగ్ని కట్టిగా మారిపోవాలి. నువ్వు కట్టిగా మారిపోతే అగ్నిలో పనిచేస్తే ఎన్ని యొక్క కష్టాలు వచ్చినా సరే, అపొస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా నాకు శ్రమలు విస్తరించి వస్తున్నాయి కానీ అవన్నీ కూడా చులకని శ్రమలు. అంటే నువ్వు కొరివుగా మాట్లాడితే నువ్వు మారిపోతున్నావు దేని తెలుసా? శ్రమలు నీలోకి వస్తాయండి, అధికమైన శ్రమలు, అధికమైన శ్రమలు వస్తాయి. దేవుళ్ళు ఎదుగుదల వచ్చినప్పుడు, మిద్య అనుభవంలోకి వచ్చినప్పుడు శ్రమలు వెంటాడుతూనే ఉంటాయండి, కష్టాలు నేను వెంటాడుతుంటాయి. నువ్వు పడిపోకుండా నువ్వు ఉండాలండి, నువ్వు జారిపోకుండా ఉండాలి, అగ్నితో మండుతూ ఉండాలి, శ్రమలు జయించే శక్తి నీకు రావాలి. అందుకే పౌలు అంటాడు కొన్ని రాష్ట్రపతి రెండో అధ్యాయ 18వ చిన్నంలో, అధిక శ్రమలు గుండా సాగి వెళ్ళొచ్చున్నాను, క్షణ మాత్రం ఉండు శ్రమలు, ఈ చులకని శ్రమలు అంటాడు. క్షణ మాత్రమే ఉంటాయి అవి, అవి శాశ్వత కాలం ఉండవు అండి. నువ్వు కొరిగా ఉంటే దాని వలన ప్రశ్న అంటే తెలుసా, నీ కుటుంబాన్ని కొరిగా మార్చగలవు, నీ కుటుంబం కొరిగా ఉంటే నీ గ్రామాన్ని కొరిగా మార్చగలవు, నీ గ్రామం కొరిగా ఉంటే నీ సమాజాన్ని మార్చగలవు, నీ సమాజం కొరిగా ఉంటే నీ దేశాన్ని మార్చగలవు, నీ దేశం కొరిగా ఉంటే నువ్వు ప్రపంచాన్ని మార్చగలవు.
దీనికి అంతటికి మూల కారణము నువ్వు నేనండి. అంతకి దేవుడు కోరుతున్నాడు విద్యానుభవం రండమ్మా. ఎక్కడుందో అక్కడ ఉండదు, హై స్టైకి రండి. ఇంకా స్టెప్ బై స్టెప్ అని పైకి వెళ్ళాలి తప్ప కిందకి రాకూడదండి. దిగకూడదు, నువ్వు పై వాడుగా ఉండాలి, కింద వాడుగా ఉండకూడదు. నువ్వు పైన ఉన్న వాటిని వెదగడానికి దేవుని పిలుచుకున్నాడు, కానీ కింద ఉన్న వాటిని శరీరాస నేత్రాస జీవిపడమని వాటిని ఏర్పడి దేవుని పిలవలేదు. తిమోతి రాసిన పత్రిక రాస్తాడు, కొంచెము నిప్పు విస్తారమైనాడు అని కాల్చివేయను. ఆ సందర్భం వేరు, నాలుగు గురించి అక్కడ మాట్లాడుతున్నాడండి. కానీ వాక్యం ఏంటి అని మాట్లాడుతున్నాడు, కొంచెము నిప్పు విస్తారమైనాడు అని కాల్చివేయను. యెషయా గ్రంథం 14 అధ్యాయం రాస్తాడు, యెషయా గ్రంథం 14 అధ్యాయము 14 చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతనేనా? కొంచెం విస్తారమైన అడవిని కాల్చివేనంటే యెషయా ప్రవక్తను అడవి ఏది అనగా లోకము. నువ్వు దేవుని యొక్క వాక్యము అనే నిప్పును కలిగి ఉంటే నువ్వు లోకాన్ని జయించగలవు, శరీరస నేత్రస చేపడం నువ్వు జయించగలవు. అది జయించాలని కోరుచున్నాడని ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సంగమా, నీ దేవుడు అగ్ని ఉన్నాడు కాబట్టి తనను సేవించిన వారు అగ్ని వల్ల ఉండాలని కోరుచున్నాడు. మనం ప్రార్థించే దేవుడు అగ్ని వంటి వాడు. సంఘం అగ్నిగా ఉండాలి, విశ్వాసం అగ్నిగా ఉండాలి, ఆయన కుటుంబాలు అగ్నిగా ఉండాలి. అప్పుడు ప్రభావంతో కూడిన ప్రార్థన చేయగలం, దేవుని యొక్క శక్తితో కూడిన బలమైన కార్యాలు చేయగలం, దేవుని యొక్క సంఘాన్ని బలపరచగలం. ఒకటి మన జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను బలంగా ఉంటే నా కుటుంబం బలంగా ఉంటుంది. సత్యం ఎరగాలండి, మన కుటుంబంలో బలంగా లేకపోతే సంఘం బలంగా లేనట్టే లెక్క. ఈరోజు వాక్యం ఏదైనా మాట్లాడుచున్నాడు, క్రీస్తు సంఘము అగ్ని వలె ఉంటే ఆ సంఘానికి అభివృద్ధి ఉంటుంది, ఆ సంఘానికి విస్తారమైన ఆశ్రమం ఉంటుంది అండి. దినానా అది యేసు చెప్పిన మాట, మిద్దె మీద ఉన్నవాడు కిందకి దిగకూడదు, తన ఇంటిలో ఏమైనా ఉందని చెప్పి దిగకూడదండి. ఈరోజు దేవుని యొక్క వాక్యమైన దేవుని మాట్లాడుచున్నాడు, నువ్వు అనుభవంగా సాగుతున్నప్పుడు నువ్వు కిందకి చూడకూడదు, ఈ లోకం వైపు చూడకూడదు, లోకం వైపు మన యొక్క ఆశ ఉండకూడదండి. దేవుడు నన్ను ఏ స్థాయిలో ఉంచాడో దానికన్నా పై స్థాయికి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఏ స్థాయిలో నన్ను నిలబెట్టాడో దానికన్నా ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు దేవుని యొక్క సంఘం ఈరోజు దేవునికి ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏమో ఎప్పుడు దేవుడు మనకి పిలిపోస్తుందో మనకు తెలియదు. ఆయన అడిగితే నా కుమారుడు నా కుమార్తె నా కొరకు ఏమైనా చేసావా అంటే మనం చెప్పగల ప్రభువా నేను ఒక నిప్పు వలె పనిచేసానయ్యా, ఒక అగ్ని వంటి వా మాటగా పనిచేసానయ్యా, నీ వాక్యం కలిగి నేను జీవించానయ్యా, నేను నీకోసం ప్రార్థన చేసి అనేకులు ప్రార్థించానయ్యా, ఆ ప్రార్థన శక్తితో నేను అనేక ఆత్మ రక్షించాను నువ్వు చెప్పగలిగితే దేవుని యొక్క నామానికి మయం కలుగుతుందండి. ఒకనాటి సంఘము ఈనాటి సంఘం రెండింటి మనం ట్యాలీ చేసుకోండి. ఒకనాటి సంఘంలో ఆత్మభారం ఉంది, నేటి సంఘంలో కుటుంబం భారం ఉందండి. ఒకనాటి సంఘంలో దేవుని కోసము అనేక కష్టపడి పనిచేయాలని తత్వం ఉండేవి, నేటి యొక్క కాలంలో కుటుంబాల కోసం కష్టపడి పనిచేయాలని తత్వం ఉందని ఏ కోపమని చెందుతున్నా. దేవుడు నేను మిద్దె మీద ఉండాలని కోరుచున్నాడు, కానీ కింద వాడు ఉండాలి కోరట్లేదండి. ఇది నా దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నాడు. ప్రార్థనలు ఎదగండి, ప్రభావంతో కూడా ప్రార్థన చేయండి. యెహోవా స్వరం వినడానికి ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఆయన మాటలు వినండి, ఆయన వాక్యం ధ్యానించండి. నీ జీవితంలో భారం కలిగి దేవుని కోసం భారం కలిగి ప్రార్థన చేయండి, నూతన ఆత్మల కోసం భారం కలిగి ప్రార్థన చేయండి. నూతనమైన ఈ యొక్క జీవి లోకంలో నశించిపోయే ఆత్మ కోసము సేవకుడు ఒక్కడే కదండి, సంఘమంతా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారు ఉండాలి. తద్వారా నేను ఒక నిప్పు వలె ఒక కొరి వలె చేస్తాడు, నీ కుటుంబం నువ్వు కాల్చగలవు. నీ మాట ఒక శక్తి వల్ల మాట ఉంటుందండి, నీ మాటలో బలం ఉంటుంది. యెహోషువ అంటాడు మీరు ఎవరిని ప్రార్థించాలో ప్రార్థించండి, మీరు ఏ దేవునికి మొక్కుతారు మొక్కండి, నేను నా ఇంటి వాళ్ళు యెహోవానే సేవించను. అంటే యెహోషువ నిప్పుగా ఉన్నాడు కాబట్టి తన కుటుంబం నిప్పుగా చేసుకున్నాడని, యెహోషువ కొరువుగా ఉన్నాడు కాబట్టి తన కుటుంబం నాకు కొరివు అంటించాడు. ఈరోజు నీకు లేని యొక్క వెలుగు నీ కుటుంబానికి రాదు,
నీకు లేని యొక్క శక్తి నీ కుటుంబానికి రాదు, నీకు లేని బలము కుటుంబానికి రాదు. ఇదైనా దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ ఏ నొత్తులో ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో, ఎవరికి వారు సఫలం చేసుకుందాం, దేవు యొక్క అనుగ్రహము పొందుకుందామని. ఈ యొక్క రెండో యొక్క పాత్ర దేవుని చిత్తమైతే, దేవుడు అవకాశం ఇస్తే రేపటి దినాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటి యొక్క పాత్ర మిద్దె మీద ఉండుట, ఈ నాలుగు స్టెప్లు మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి. ప్రార్థనలు ఎదుగుదల ఉండాలి, దేవుని యొక్క స్వరం వినుటలో అగ్నిగా ఉండాలండి. మూడోది యెహోవా స్వరం అగ్ని వంటిది కాబట్టి అగ్నిగా ఉన్న నీవు బాలం కలిగిన మనసు కలిగి ఉండాలి. బాలం కలిగిన మనసుతో ఉన్నవాడు ఆ యొక్క కొరివిగా మార్చబడగలడు, తద్వారా దేవుడు యొక్క ఆధ్యాత్మిక స్థితిలో పైవాడు ఉండగలడండి. అక్కడ ఏ దేవుని శక్తిని నా ఊరించు, ఏ సాతాను యొక్క బలం నా ఊరించు, ఏ దుష్టికి ప్రభావం నా ఊరించదు. నువ్వు ఒక శక్తిగానే పెట్టుకుని వాడబడుతుంది. అట్టి కృప దేవుడు మనకు అందరికి అనుగ్రహించి నడిపించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. నిర్మలం ప్రార్థన చేయాలనుకోవచ్చున్నాం. ప్రార్థన చేయండి అమ్మా నిర్మలా గారు. ఆకాశ మహాకాశములపైన ఆసీనుడైన మా ప్రియ పరలోకుడా, సాయంత్రకాల సమయమందున ప్రభువా నీ నామాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. నీ మాటలు వినిపించుకుని ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మా ఆత్మీయ జీవితంలో నా ప్రభువా తండ్రి, మిద్దె మీద ఉన్న వారముగా ఉన్నాము లేక కిందన ఉన్న వారముగా ఉన్నాము నా ప్రభువా, మా హృదయం ఎరిగిన దేవా మీకే తెలుసు ప్రభువా తండ్రి. ప్రభువా అనేక మందికి లేని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకుని నా ప్రభువా నిన్ను అంగీకరించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు. అయితే నా ప్రభువా తండ్రి, నీవు మా దేవుడు అని నమ్మి నీలో మేము బాప్తీసం తీసుకొని ప్రభువా తండ్రి, కానీ నా ప్రభువా తండ్రి ఆ రక్షణకు తగిన ఫలాలను మేము ఫలిస్తున్నామో లేదో కూడా మీకు తెలుసు నా ప్రభువా తండ్రి. ఎందుకంటే నా ప్రభువా నాలో బాప్తీసం పొందిన వారు నా ప్రభువా ఇట్టి క్రియలు వారిలో కనిపిస్తాయని నా ప్రభువా నీ వాక్యం ద్వారా కూడా నువ్వు చెప్పి ఉన్నావు నా ప్రభువా తండ్రి. నా ప్రభువా తండ్రి దయ్యాలను వెళ్ళగొడతారని, నా ప్రభువా తండ్రి రోగులను స్వస్థపరుస్తారని, భాష కొత్త భాషలో మాట్లాడతారని, పాములను నా ప్రభువా చేతితో పట్టుకుంటారని నా ప్రభువా తండ్రి నువ్వు చెప్పి ఉన్నావు నా ప్రభువా. కానీ మా జీవితాలలో నా ప్రభువా ఎంతమంది జీవితాలలో నా ప్రభువా తండ్రి ఈ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయో నా ప్రభువా నీకు మాత్రమే తెలుసు నా ప్రభువా. నాకైతే దీనిలో ఒకటి కూడా లేదు నా ప్రభువా తండ్రి. నా ఆత్మీయ జీవితం గురించి కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నా ప్రభువా. ఇదిగో సంఘముగా కూడి ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నామని అడుగుతున్నాను నా ప్రభువా. ఇట్టి లక్షణాలు నా ప్రభువా తండ్రి, ఇట్ట ఆత్మీయ జీవితంలో నా ప్రభువా తండ్రి మేము ఇంకా పసిపిల్లల వారిగా ఉన్నామో లేదా నా ప్రభువా తండ్రి, పెద్దవారిగా ఉన్నామో నా ప్రభువా తండ్రి, మాకు మేము సరి చేసుకున్నట్టుకును నా ప్రభు ఆత్మీయ జీవితంలో బలపడుకును మీ కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా ప్రభువా తండ్రి. ఇదిగో నా ప్రభువా తండ్రి నీ మేము నీతో మేము ఏ విధంగా మాట్లాడుతున్నాము నా ప్రభువా తండ్రి, మేము నా ప్రభువా తండ్రి తెలుసుకున్నట్టుకు సహాయం దయచేయండి నా ప్రభువా తండ్రి. అలాగే మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు నా ప్రభువా తండ్రి మీ స్వరాన్ని వినే వారముగా ఉన్నాము, పెడచెవులు పెట్టేవారుగా ఉన్నాము, మేము తెలుసుకున్నట్టుకు సహాయం దయచేయమని అడుగుతున్నాం నా ప్రభువా. నీ మాట అగ్ని వంటి నా మాట అగ్ని వంటిది కాదా అనేసి అడుగుతున్నాను ప్రభువా తండ్రి. నీ మాట వినిన మేము నా ప్రభువా తండ్రి మా మాటలు కూడా నా ప్రభువా మా జీవితం కూడా అగ్ని వంటిదిగా మారి నా ప్రభువా తండ్రి, మా ద్వారా నా ప్రభువా మా కుటుంబాలు నా ప్రభువా తండ్రి, మా చుట్టూ ఉన్న సమాజం వారు నా ప్రభువా, మా గ్రామం, మా మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలలో నా ప్రభువా తండ్రి మా ఆత్మీయ జీవితంలో నా ప్రభువా తండ్రి ఎదగలేకపోవచ్చు ఉన్నాం నా ప్రభు. ఎందుకంటే నా ప్రభువా ముందు మాలో మంట లేనిది నా ప్రభువా తండ్రి, మా పక్కన ఉన్న వారిని ఏ విధంగా నా ప్రభు మండించగలవు నా ప్రభువా తండ్రి. నా ప్రభువా తండ్రి ఇదిగో నా ప్రభువా తండ్రి మా సంఘాన్ని నా ప్రభువా తండ్రి మమ్మలను నా ప్రభువా తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నా నా ప్రభువా తండ్రి.
నా ప్రభువా తండ్రి మా ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయో నా ప్రభువా తండ్రి మేము తెలుసుకుంటూ సహాయం దయచేయమని అడుగుతున్నాను మొదట మేము నా ప్రభువా తండ్రి రగిలించబడుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభువా తండ్రి నీతో మాట్లాడుట మాకు నేర్పించండి నీ స్వరాన్ని వినుట మాకు నేర్పించండి నా ప్రభువా తండ్రి నా ప్రభువా మేము మండుటకు నీలో మేము మండుటకును ఇతరులను మండించుటకును కృపను అనుగ్రహించండి నా ప్రభువా తండ్రి ఇదిగో నా ప్రభువా తండ్రి కరోనా వైరస్ అనేక మంది మరణిస్తూ ఉన్నారు నా ప్రభువా తండ్రి మేము ఏమి చేయగలుగుతూ ఉన్నాం నా ప్రభువా తండ్రి మా ప్రార్థనలు నా ప్రభువా తండ్రి మీ సన్నిధికి వస్తున్నాయో లేదో కూడా మీకు తెలుసును నా ప్రభువా తండ్రి ఏ విధంగా మా జీవితాలు నా ప్రభువా తండ్రి ఇతరుల గురించి ప్రార్థించే జీవితాలుగా మా జీవితాలు ఉన్నాయో లేదో మీకు తెలుసుకుంటూ సహాయం దయచేయండి నా ప్రభువా తండ్రి నా ప్రభువా తండ్రి మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను నా ప్రభువా తండ్రి ఇప్పటికైనా నా ప్రభువా తండ్రి మమ్మల్ని సజీవుల రక్కలో ఉంచావు నా ప్రభువా తండ్రి ఎందు నిమిత్తం మేము గుర్తెరిగి నా ప్రభువా తండ్రి ప్రభువా తండ్రి నీకు అనుకూలమైన జీవితాలను నా ప్రభువా నీకు ఘనత తెచ్చే జీవితాలు గాని నీకు ప్రభావం చెల్లించే జీవితాలు గాని మా జీవితాలను తీర్చిదిద్దమని అడుగుతున్నాను నా ప్రభువా తండ్రి ప్రభువా నా ప్రభు తండ్రి కరోనా వైరస్ తో నా ప్రభు బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభువా తండ్రి వారిని స్వస్థపరచమని అడుగుతున్నాను నా ప్రభువా ఈ వైరస్ ని నాశనం చేయమని అడుగుతున్నాను నా ప్రభువా తండ్రి నా ప్రభువా తండ్రి మా జీవితాలు మీలోని ఫలప్రదముగా ఉన్నట్లయితే నా ప్రభువా తండ్రి మా ప్రార్థన ఫలించి ఉండేదేమో నా ప్రభువా తండ్రి ఇంతవరకు నా ప్రభువా తండ్రి మా జీవితాలు ఎంతవరకు నా ప్రభువా తండ్రి ఇతరుల గురించి ప్రార్థించినప్పుడు నా ప్రభువా అవి జరుగుతూ ఉన్నాయో నా ప్రభువా తండ్రి నాకు మేమున్న ప్రభువా తండ్రి తెలుసు నా ప్రభువా తండ్రి దాటిని గురించి తెలుసుకొని నా ప్రభువా తండ్రి మా జీవితాలను సరిదిద్దుకొని నా ప్రభువా తండ్రి నీలో మేము బలముగా నిలబడి ఈ సాక్షులుగా మేము ఉండేటకు మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను నా ప్రభువా తండ్రి ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు నా ప్రభువా తండ్రి దీనిలో ఎంతవరకు మేము నా ప్రభువా తండ్రి మేము జీవించగలుగుతూ ఉన్నాం నీలో నా ప్రభువా తండ్రి నీకు మహిమార్థంగా బ్రతకగలుగుతూ ఉన్నాం నా ప్రభువా మా జీవితాలను చూసి నా ప్రభువా ఎంతమంది నీ సన్నిధిలో నా ప్రభువా రాగలుగుతూ ఉన్నారు నా ప్రభువా తండ్రి దయతో మన్నించమని అడుగుతున్నాను అయ్యా నీకు ఉపయోగపడే జీవితాలుగా మా జీవితాలను తీర్చిదిద్దమని అడుగుతున్నాను నా ప్రభువా తండ్రి నా ప్రభువా నీ వాక్యం చెప్పిన నీ సేవకుని మీరు ఎత్తు పెట్టుకునే విధానాన్ని బట్టి మీకు వందనాలు నా ప్రభువా తండ్రి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను ఈ దినాన మీరు మీ స్వరాన్ని మాకు వినిపించి ఉన్నారు నా ప్రభువా మీ స్వరానికి మేము లోబడి బ్రతుకు కృపను మీరు మాకు అనుగ్రహించండి ఇదిగో నా ప్రభువా ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి నా ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరిలో నా ప్రభు నాలో మాలో అందరిలో ఈ వాక్యం ఫలించిన ప్రభువా తండ్రి నా ప్రభు మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని అడుగుతున్నాను నా ప్రభువా తండ్రి వేరే దినాన్ని కూడా నీ స్వరం వినే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను నా ప్రభు ఎంతమంది అయితే నా ప్రభు ఈ అవకాశాన్ని కోల్పోయి ఉన్నారు నా ప్రభువా తండ్రి వేరొక మరు వారికి కూడా ఈ అవకాశం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభు మీ కృపను దయచేయమని అడుగుతున్నాను నా ప్రభువా తండ్రి ఈ ప్రార్థనలు ఏమైనా తప్పులుంటే దయతో క్షమించండి నీ చిత్తం అయితే నీకు అనుకూలమైతే నా ప్రభువా తండ్రి ఈ ప్రార్థనకు ప్రతిఫలాన్ని అనుగ్రహించమని మా కొరకే మరణించిన మా కొరకే ప్రాణం పెట్టిన నా ప్రియ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి ఆమేన్. సర్వోన్నతుని పాదాలకు వందనాలు చేయించినవనైనా ఆకాశమును భూమిని సృష్టించిన యేసయ్యని పాదాల స్తోత్రాలు. ఈ దినాన్ని ఇచ్చిన వాక్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మిద్దె మీద ఉండేవారు క్రిందికి దిగకూడదని వాక్యం సెలవిచ్చినాం నాయన. ఆధ్యాత్మికంగా ఫలములు కలిగిన వారు తన ప్రభావం ఫలములు లేని యొక్క స్థానంలో తన ప్రభావం జీవించకూడదని వాక్యం సెలవిచ్చినాం. రజ మేము స్థిరులుగా కదలిన వారు ఉండాలని తన ప్రభావం మీ వాక్యంలో తన ప్రభావం ఎదుగుచున్నాయన. మీతో అంటుకట్టబడి తన ఫలించని జీవితాన్ని మీరు కలుగుచ్చమని ప్రార్థిస్తున్నారు. ఈ దినాన్ని తెలిపిన కూడి వచ్చిన సంఘాన్ని పాశ్రమించినాం రాజయ్య భయంకరమైన దినాల్లో తెలిప్రభు సహవాసం లేక కన్నీరు కలుస్తున్న నా జీవితంలో అయ్యా ఇటువంటి ధన్యతను ఇచ్చానికి స్తోత్రాలు తండ్రి. సంఘాన్ని చూడడానికి మీరు ఇచ్చిన కృప బట్టి మీకు స్తోత్రాలు రాజా. ప్రతి కుటుంబాన్ని తెలిపవతలయ్యా ఈ యొక్క ఈవినింగ్ యొక్క సర్వీసులో తెలిపి ఈ యొక్క ఆన్లైన్ సర్వీసులో వీరున్న ప్రతి వారు తెలిపిన కలుసుకోవడానికి మీ కృపతో బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదైనా వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని పాల్సం పెడుచున్నాం మీకు వందనా స్తోత్రాలు తన ప్రభుత్వండి. రాజా ప్రభు పీఠంకర్ గారి కుటుంబాన్ని పాల్సం పెడుచున్నాం అయ్యా. వాక్యం విన్న నా దేవ మీ వాక్యంతోనూ మాట్లాడడానికి స్తోత్రాలు తండ్రి. మేము కొరువు వరం ఉంటున్నాయన
మా చుట్టుపక్కల కుటుంబాలకు మా చుట్టుపక్కల ప్రతి వారిని తెంపవతండి నీ వాక్యముతో తెంపల బలపరిచే ధన్యత మీకు కలుగుచేయమని ప్రార్థిస్తున్నా నీ వైపు తెంపల తిప్పే శక్తిని బలాన్ని మీ సమకూర్చమని ప్రార్థిస్తున్నా రాజ తెంపవతయ్య పెద్దలు తెంపవతయ్య వయ వాక్యములో ప్రభుత్వని అనుభవం కలిగిన వారిని ఆయన ప్రభా మీ మాటలతో మీరు మాట్లాడి మీకు స్తోత్రాలు వారి కుటుంబాన్ని ఆశ్రయించండి వారి బిడ్డలను మీరు ఆశ్రయించండి అయ్యా వేయంతల క్షేమంతో ప్రభావ యొక్క జీవితాలు మీరు కుమరించాలని ప్రార్థిస్తున్నా అయ్యా కష్టకాలంలో ఉన్న తండ్రి అన్నమాన గారి కుటుంబాన్ని ఆశ్రయించున్నాను వారి బిడ్డ తండ్రి గోపి నిమిత్తం ప్రార్థిస్తున్నాం నాయన కన్నీళ్ళతో వ్యక్తి వాళ్ళు సంతోషకంత పంటకు వస్తారని వాక్యం సెలవిస్తున్నాం అసలు ఈ యొక్క భయంకరమైన దినాల్లో ఉంటుంది మేము తండ్రి ప్రభా నీ బిడ్డని తప్ప యేసు నామలు తాకనే నీకు వందనాలు తండ్రి నా శక్తి గల యేసయ్య నామలు తండ్రి ప్రభా నీ బిడ్డని జీవంతోనే పని ప్రార్థిస్తున్నాం నాయన నిరాశ నిష్కృత కృంగుదల నా యేసు నామలు లయించనే నీకు వందనాలు తండ్రి నీ బిడ్డ నీ చిత్తమైతే ఒక అగ్నివంతిగా తరపున మారడానికి అయ్యా నీ కొరకు గొప్ప సాక్షి కలిగిన జీవితం మీరు కలుగుతామని ప్రార్థిస్తున్నా యేసయ్య నీకు స్తోత్రాలు తండ్రి రాజా వారికి బిడ్డలు అందరూ చెదిరిపోయి ఉన్నారయ్యా పెద్ద కుమారుడు కుటుంబం చిన్న కుమారుడు కుటుంబం అయినా రాజా అందరూ చెదిరిపోయినారు తండ్రి రాజు కుటుంబాన్ని మీరు బలపరచలేయా తల్లిదండ్రులను తండ్రి ప్రేమిస్తున్నాయినా వారి కష్టాల్లో పాల్గొంటున్నారు కుటుంబాన్ని ఆశ్రయించండి వందనాలు తండ్రి ఈనాడు నిరుత్సాహపడకుండా రాజా ఈ బాధం నా ఒక్కడికేనా అని చెప్పి ఇప్పుడు దుఃఖంతో ఉండకుండా ఆయన ప్రభా అయా నువ్వు ఇచ్చిన బాధ్యతను బట్టి నువ్వు ఇచ్చిన గురితల యొక్క ధర్మాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా రాజా తల్లిదండ్రులను సన్మానించిన వాక్యదాన్ని సెలవుచ్చిన తండ్రి అటువంటి జీవితాన్ని కలిగేస్తే నీకు స్తోత్రాలు చెల్లిస్తాం రాజా నీకు వందనాలు తండ్రి ఆశీర్వదించనయ్యా దేవుని తెలిపినసే నీకు స్తోత్రాలు తండ్రి రాజా ఈ దినాన్ని తెలిపి ఇంత చక్కటి యొక్క అవకాశం కలిగజేసిన రాజకుమార్ గారి కుటుంబం మీద ఆశించారు నీకు వందనాలు తండ్రి నీ సేవకుని ప్రేమించి వారు చేస్తున్న ప్రతి కార్యానికి తండ్రి ప్రభా నీ క్షేమము నీ ఆశ్రయం వారి జీవితాలు వారి కుటుంబాల్లో వారి ఉద్యోగాలు మీరు కొమ్మరించలేసే నీకు స్తోత్రాలు తండ్రి ప్రభుత్వాన్ని ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు అయిన ప్రభా అయ్యా సంఘం అంతా సమకూడాలి సంఘం అంతా ప్రార్థనలు గడపాలని తండ్రి ప్రభా అయ్యా వేచి ఉన్న ప్రభుత్వం జాన్సన్ తండ్రి ప్రభుత్వం అయ్యా చిన్నీని బట్టి మీకు స్తోత్రాలు అసలు అందరితో మాట్లాడుతున్నాను ప్రభా అందరినీ ప్రోత్సాహపరుస్తూ రాజా సహకరించి నీ బిడ్డలు మీరు ఆశ్రయించిన సైనికి స్తోత్రాలు వాళ్ళ కుటుంబాన్ని వారి బిడ్డలు వారు కలిగిన సమస్తం మీ దేవుని తెలుపని ప్రార్థిస్తున్నారు నీకు వందలు తండ్రి ఈ దినాన్ని తండ్రి ప్రభుత్వయ్యా అయ్యా ప్రభు సూర్యా గారి కుటుంబాన్ని పాశ్రపరిచిన రాజా నీ ప్రియ బిడ్డలు తండ్రి ప్రభుత్వయ్యా ఈ దినం సమయం ఇచ్చి తండ్రి నీ కొరకు తండ్రి ప్రభుత్వం తెప్పించండిగా నీ బిడ్డలు వియంత క్షేమం చేయమని ప్రార్థిస్తున్నా వారి కుటుంబాన్ని దీవించనే నీకు వందలు తండ్రి రాజా నిర్మలమని పాశ్రం వచ్చిన మానసికంగా శారీరకంగా ఎన్ని సమస్యలు ఉన్నా నా దేవుడు సజీవుడు నా దేవుడు కార్యాలు చేయగల సమర్థుడు నన్ను లేవనెత్తగల సమర్థుడు అయ్యా నీ మీద ఆశ కలిగిన నిబిడిన తప్పుడు బ్రతికించండి నీకు వందనాలు తండ్రి అయ్యా నిరుత్సాహపడకుండా కృంగిపోకుండా అయ్యా దిగులు చెందకుండా అయ్యా భయంకరమైన సాగుతున్న నిబిడితని ప్రభా శ్రమలకుండా సాగుతున్న నిబిడితని ప్రభాతండి అయ్యా ఈ శ్రమలు చొలుకని శ్రమలు అని తండ్రి పౌరుల వల్ల సాక్ష్యం ఇచ్చే జీవితం మీరు కలుగుచేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్యకు వందనాలు తండ్రి లూక్ ప్రమోద్ గారి కుటుంబాన్ని పాశ్రపరిచిన వలన అయ్యా చెల్లి దీపికని ఇచ్చే సాధిస్తున్నా యేసు రక్తంతో తాకండి అయ్యా నీకు వందనాలు గర్భఫలం యెహోవానికి స్వాస్థ్యం నీ వాక్యం సమర్చినావు గర్భఫలం ప్రభుత్వం ఇచ్చేవాడు నీవే కాబట్టి నేను ప్రభా నీ బిడ్డని తప్ప నా యేసు నామలు తప్ప ఇప్పుడే ప్రతిష్ఠించానయ్యా నీకు వందనాలు తండ్రి రాజా తండ్రి ప్రభా నీ కార్యం జరిగించానే నీకు వందనాలు తండ్రి అన్న ప్రార్థన చిరీతిగా తరపున నీ బిడ్డలు ప్రార్థిస్తుండేగా అయ్యా వియంతల క్షేమం తరపున దీపికా గారి మీద తరపున కొమ్మరించబడినగాక నీకు వందనాలు ఇస్తే నీకు వందనాలు రాజా వారి కుటుంబాన్ని ఆశ్రయించండి అయ్యా వారి ఇరువురు తరపున ఒంటరిగా తరపున ప్రాంతం కానీ ప్రాంతంలో అయ్యా దేశం కానీ దేశానికి వచ్చినప్పుడు వారి పనులు చేస్తుండగా వారితో మీరు ఉండనయ్యా నీకు వందనాలు తండ్రి నా యేసు యొక్క సన్నిధి వారి కుటుంబంతో నివసించుడుగాక వారు నా యేసు యొక్క ప్రభావ వారి కుటుంబంలో జీవించుడుగాక నీకు వందనాలు తండ్రి నీ శక్తిని బలాంతని పని ప్రార్థిస్తున్నా రాజా నీకు వందనాలు రాజా సుగునకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి అయ్యా ప్రార్థనలో కలుసుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు కాళ్ళను కిలో నరాలు నా యేసు రక్తంలో తాకనే నీకు వందనాలు తండ్రి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా శక్తిని ఇవ్వండి అయ్యా బలాన్ని ఇవ్వండి అయ్యా అయ్యా వారి ఇల్లు కట్టడానికి తనపై ఏమైతే ఆటంకాలు ఉన్నాయో ఇప్పుడైనా యేసు నామములతో ప్రతి ఆటంకాన్ని తరపు తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రాకారములు పడగొట్టుకోవడం మీకు ముందుగా పోని యొక్క భక్తాలను స్థిరపరచాలి నీకు వందనాలు తండ్రి నచ్చతాను బాబ్జీగా నీ పాత్రం పెడుచున్నాను నీ బిడ్డను కనికరించితే మీ ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రాలు ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం మీద దయచేనే నీకు వందనాలు తర్వాత నీకు స్తోత్రాలు తన ప్రసంగంలో తన ప్రవర్తనయ్యా ప్రతి వారిని నీ పాత్రం చేపడుచున్నాను ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి అసలు ఈ దినాంతం ఆన్లైన్లో కూడిన ప్రతి కుటుంబాన్ని పాత్రం పెడుచున్నాను ఆయన సురేష్ తన ప్రభు దీవించండి అయ్యా దేవుడు ప్రేమ్ కుమార్ గారి కుటుంబాన్ని ఆశ్రయించండి అయ్యా
వెల్సన్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. రాజా నీ కృపాన్ని సంతోడించమని ప్రార్థిస్తున్నా రాజా, నీకు వందనాలు తండ్రి. రాజా ప్రభు అమ్మను దీవించమని ప్రార్థిస్తున్నా రాజా, నీకు వందనాలు. నీ ఆరోగ్యాన్ని క్షేమతని ప్రభా అయ్యా, నీ ప్రియమని చిట్టుంచమని ప్రార్థిస్తున్నా నాన్న. రాజా ఈ దినం ప్రేమించి నువ్వు మాకు ఇచ్చా మీకు స్తోత్రాలు తండ్రి. నీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకోవడానికి మీకు కృపించండి అయ్యా. రాజా మహేష్ వాణి పాశ్రమించిన రాజా బలహీనైపోతున్నాడు అయ్యా, బలపరచండి అయ్యా, నీకు వందనాలు. ఆధ్యాత్మిక స్థిరపరచనే నీకు వందనాలు. తన నోటిని మాత్రం తప్ప యేసు రక్తంతో తాకనే నీకు వందనాలు తండ్రి. నీ కొరకు వాడబడుచున్న పాత్రనైనా ప్రభా, నీ కాడి మోస్తున్న బిడ్డనైనా, నీ కొరకు సేవలో పాల్గొంటున్న బిడ్డ తండ్రి ప్రభా, నీ బిడ్డ మనసు యొక్క కోరిక సిద్ధింప చేయండి, ఆలోచన సఫలం చేయనే నీకు స్తోత్రాలు తండ్రి. నీ కొరకు సిద్ధింప చేసి నీ ఆలోచన సర్వపరుస్తాను వాక్యంగా సర్వించినా అంటే యొక్క స్థితిగతి మీకు కలుగుచేయమని ప్రార్థిస్తున్నారు. నీకు వందనాలు తండ్రి. రాజా నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ దినం తండ్రి ప్రభా సమకూడిన ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించండి అయ్యా. సమకూడలేని కుటుంబాన్ని పాస్టర్లు వచ్చిన దీవించిన పనయ్యా, నీకు వందనాలు. నీ కృపాన్ని సంది మాతో ఉంచండి. నీ చిత్తమైతే రాజా మరొక దిన మేము కలుసుకొని ఈ రీతిగా నీ నామాన్ని కనపరిచే ధన్యతను దయచేసి నడిపించమని యేసునామని అడిగి కొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోక మందిరం మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధి వచ్చును గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్త పరలోక ముందు నిర్వహించినట్టు భూమి నిర్వహణ గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి. మా రుణస్తులు మీకు క్షమించే ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని సోదరుల యొక్క దుస్తులు తప్పించండి. నీ రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. మన పర్వత నేను దేవుని ప్రేమయు కుమారుడక్ష విమోచకులని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు వచ్చిన సంఘమంతటి మీదను ఈ ఆన్లైన్ లో కలుసుకున్న కుటుంబాల మీదను సదాకాలం తోడుగా ఉండి ఆశ్రయించి దీవించింది గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. ఈ సమయం